తలుపులు మూసేసిన మోడీ ఇండియా కూటమిలోకి టీడీపీ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి చంద్రబాబు అరెస్టుతో టీడీపీ జనసేన పొత్తు అధికారికమైంది చంద్రబాబును కుట్రపూరితంగా జైలులో పెట్టారని టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు ఇదే సమయంలో పవన్ తాను చంద్రబాబుకు అండగా ఉంటానని ప్రకటించారు బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆకాంక్షించారు ఇదే సమయంలో టీడీపీ ఇండియా కూటమిలో చేరుతుందని వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు అరెస్టై వారం పూర్తయింది ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్నారు చంద్రబాబు బయల్ పిటిషన్లను కోర్టు ఈ నెల పంతొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది ఇదే సమయంలో రాజకీయంగా చంద్రబాబు అరెస్టు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు స్కిల్ స్కామ్ లో అవినీతి చేశారని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు విచారణ అధికారులు వివరిస్తున్నారు కౌంటర్ గా టీడీపీ సైతం అసలు ఈ వ్యవహారంతో చంద్రబాబుకు సంబంధం లేదని ప్రచారం చేస్తోంది ప్రస్తుతం లోకేష్ ఢిల్లీ కేంద్రంగా ఇదే వాదన వినిపిస్తున్నారు ఇక చంద్రబాబు అరెస్టు పైన బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఎవరూ స్పందించలేదు ఈ సమయంలోనే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు సాయిరెడ్డి చేసిన ట్వీట్లో చంద్రబాబు అరెస్టుపై ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న నేతలు లోకేష్ కు ఫోన్ చేస్తున్నారని అన్నారు మద్దతు ప్రకటిస్తున్నారని చెప్పుకొచ్చారు ఇది ఇండియా కూటమిలోకి టీడీపీ భాగస్వామి అనేది స్పష్టం చేస్తుందన్నారు వీరందరి వ్యూహం ఒకటేనని దోచుకోవడమే లక్ష్యమని సాయిరెడ్డి ఆరోపించారు ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసేందుకు టీడీపీకి సత్తా లేదని సాయిరెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది తాజాగా రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిసిన తిరుపేత పవన్ పొత్తు ప్రకటన వేళ బీజేపీ తమతో కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు రెండు వేల పద్నాలుగు తరహాలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాలనేది చంద్రబాబు పవన్ ఆలోచన కానీ ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వం నుంచి పొత్తుపైన స్పష్టత రాలేదు ఈ సమయంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తనంతట తాను టీడీపీతో పొత్తు ప్రకటించారు ఇప్పుడు బీజేపీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది ఈ సమయంలో చంద్రబాబుకు మద్దతుగా ఇండియా కూటమి నేతలు మమతా బెనర్జీ ఫరూక్ అబ్దుల్లా అఖిలేష్ యాదవ్ స్పందించారు ఇదే సమయంలో ఎన్డీఏ నుంచి స్పందన లేదు దీంతో ఇక ఇండియా కూటమితోనే టీడీపీ కొనసాగుతుందంటూ తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమవుతోంది